ఈ ఎన్నికల ఫలితాలే సాధారణ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణ అన్నారు. ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సాధారణ ఎన్నికల్లో రిపీట్ కాక తప్పదన్నారు. వైసీపీ పతనం ప్రారంభమయ్యాక ఇక ఆగడం ఉండదని తెలిపారు. సీఎం జగన్ ఇప్పుడున్న మంత్రులను మార్చి కొత్త మంత్రులను పెట్టినా ఆ పార్టీకి ఒరికేదేమీ లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణ అన్నారు. సంక్షేమానికి ఈ ప్రభుత్వం కేవలం 17% మాత్రమే కేటాయిస్తోంది. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులు 60% మేర ఉంటే అరకొర కేటాయింపులు ఏమాత్రం సరిపోతుంది. విద్య, వైద్యం వంటి రంగాలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లోపభూయిష్టంగా ఉండడంతో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి. దీనివల్ల విద్య, వైద్య సేవలు అందక పేదలు ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొత్తదనం లేదు. ఇప్పటి వరకు వైసీపీ 4 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఎలాంటి అభివృద్ధి చూపడం లేదన్నారు యనమల. కొత్తదనం కూడా ఏమి లేదు దాంట్లో. గవర్నర్స్ అడ్రస్, అదేవిధంగా 23-24 బడ్జెట్ చూస్తే ఈ ప్రభుత్వం 23-24 సంవత్సరంలో ఏ విధంగానూ అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ అదనంగా చేసేటువంటి పరిస్థితి ఏం కనపడలేదు. ఇప్పటికి 4 బడ్జెట్స్ ప్రవేశపెట్టారు ఈ ప్రభుత్వం. 4 బడ్జెట్స్లో చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహాన్నే కాకుండా అసమ్మతిని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుచేత 4 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి అభివృద్ధిని చూపకపోవడం, సంక్షేమ కార్యక్రమాల్లో మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే మన రాష్ట్రంలో వీళ్ళు చెప్పుకున్నంత గొప్పగా కూడా ఏం కనపడడం లేదు. ఎందుచేతంటే అభివృద్ధికి చూస్తే వీళ్ళు 10-15% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతున్నారు. ఫిగర్స్ మాత్రం ఎక్కువ చూపిస్తున్నారు తప్ప ఖర్చుకు వచ్చేటప్పుడు మాత్రం చాలా తక్కువ ఖర్చు పెట్టడం వల్ల మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దెబ్బతింది. ఆ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ బడ్జెట్లో సరి అయినటువంటి నిధులు కేటాయించలేకపోయారు. ఎందుకంటే లాస్ట్ టైము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపు 33,000 కోట్ల పైచీలకు పెట్టారు. 20 రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చేటప్పటికి అది చూస్తే 16,000 కోట్ల పైచీలకే చూపిస్తున్నారు రివైజ్డ్ ఎక్స్పెండిచర్. అది ఫైనల్ అకౌంట్స్ వచ్చేటప్పటికి ఇంకా తక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంచేతంటే వీళ్ళకి రెవెన్యూస్ లేవు. వచ్చిన రెవెన్యూస్ అన్నీ కూడా డైవర్షన్ చేసి వీళ్ళు మిస్యూజ్ చేసేటువంటి దానికి చేస్తూ ఉన్నారు. కానీ యాక్చువల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే బయట కాక్ చెప్పినవి కానీ, అదేవిధంగా మీడియాలో వచ్చినటువంటి కానీ, నాకుండేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ చూస్తే ఇప్పటికీ 7,000 కోట్ల పైచీలకు మాత్రమే ఖర్చు పెట్టారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే 30,000 కోట్ల పైచీలకు బడ్జెట్లో పెట్టి బీఈలో యాక్చువల్ ఎక్స్పెండిచర్ 7,000 కోట్ల పైచీలకే ఖర్చు పెడితే ఇంకా ఆల్మోస్ట్ మార్చి ఎండ్కి వీళ్ళు చూపించాలి ఫిగర్, ఫైనల్ ఫిగర్. ఆర్ఏ 16,000 కోట్ల పైచీలకు చూపిస్తున్నారంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్, యాక్చువల్ అకౌంట్స్ వచ్చేటప్పటికి 10,000 కోట్లు కూడా దాటేటువంటి పరిస్థితి లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఎప్పుడైతే లేదో రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదనేటువంటి చాలా స్పష్టంగా అవుతుంది. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే సంవత్సరానికి 12,000-10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారో వీళ్ళు, దాంట్లో కొంతవరకు కూడా మళ్ళీ శాలరీస్కి పోతుంది. అంచేత కన్స్ట్రక్టివ్గా ఏ విధమైనటువంటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీళ్ళేం ఖర్చు పెట్టినటువంటిది లేదు ఈ 4 సంవత్సరాల్లో. ఈ 23-24 కూడా అదే పరిస్థితి. పేరుకి దాదాపు 31,000 కోట్ల రూపాయలు పైచీలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారు కానీ వీళ్ళు, కానీ యాక్చువల్ ఖర్చు చూస్తే మాత్రం ఈవెన్ 15-18% మ్యాక్సిమం 18% ఖర్చు పెడుతున్నారు టోటల్ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇంక్లూడింగ్ ఆల్ రిపేర్స్ కానీ ఇవి కానీ అవి చూస్తే.
అంచేత టోటల్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. భవిష్యత్తులో చేస్తారు ఎంచేత ఇదే ఆల్మోస్ట్ వాళ్ళకి ఫైనల్ బడ్జెట్ ప్రభుత్వానికి. ఎంచేత నాలుగు బడ్జెట్లు అయిపోయాయి, ఇది ఐదో బడ్జెట్లు, నాలుగు బడ్జెట్లు. ఈ నాలుగు బడ్జెట్లు చూసిన తర్వాత ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి హోప్ లేదు. ఇక రేపు ఎలక్షన్ ఇయర్లో వచ్చేటువంటిది మోస్ట్లీ ఓట్ అన్ అకౌంటే వస్తుంది. ఎంచేతంటే ఓట్ అన్ అకౌంట్ వచ్చిన తర్వాత వీళ్ళు వీళ్ళకి పెద్దగా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓట్ అన్ అకౌంట్ పెట్టగానే ఎలక్షన్స్ ఏప్రిల్లో జరుగుతాయి, ఎలక్షన్ జరగానే గవర్నమెంట్ మారిపోతుంది. గవర్నమెంట్ మారిన గవర్నమెంట్ ఫుల్ బడ్జెట్ పెడతారు. అంచేత ఓట్ అన్ అకౌంట్కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. అందుచేత ఇదే వీళ్ళకి లాస్ట్ బడ్జెట్. ఈ లాస్ట్ బడ్జెట్లో కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ చూపించలేకపోయారు, అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది. వెల్ఫేర్లో కూడా చూస్తే దాదాపు మంత్రి గారు చెప్పింది 54,000 కోట్ల పైచీలకు మేము అలొకేట్ చేసాం డీబీటీకి అని చెప్తున్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే డీబీటీలో మీ స్థానం ఎంత భారతదేశంలో? భారతదేశంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీములు చూస్తే అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో డీబీటీ చేశాం. ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, కొన్ని స్కీమ్స్ వీళ్ళు తీసేశారు. ఇవన్నీ చూస్తే వీళ్ళు అలొకేషన్, లాస్ట్ టైం ఎలక్షన్ అలొకేషన్ కూడా చూస్తే 22-23 కంటే బిఈ కంటే 22-23 తక్కువ ఖర్చు పెట్టారు. ఈవెన్ వెల్ఫేర్కి కూడా దాదాపు 2,000 కోట్లు తక్కువ ఖర్చు పెట్టారు. అంటే చాలా స్కీమ్స్ తీసేశారనేది స్పష్టం అవుతుంది ఇయర్ టు ఇయర్. ఈ సంవత్సరం మళ్ళీ 54,000 కోట్లు పైచీలకు మేము డీబీటీకి పెట్టాం, బ్రహ్మాండమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్ చేస్తూ ఉన్నాం. అసలు బడ్జెట్లో ఎంత పర్సెంటేజ్ పెట్టారు మీరు వెల్ఫేర్కి చూస్తే అది కూడా రఫ్లీ 17-18% పెట్టారు. అంటే దాదాపు 60% పాపులేషన్ ఉంటే మీరు 54,000 కోట్లు పెట్టి దాంట్లో ఓన్లీ బడ్జెట్ ఎస్టిమేట్ సరే ఫైనల్ ఫిగర్ ఎంత వస్తుందో ఎవరికి తెలియదు. రేపు 23-24 మార్చి వచ్చేటప్పటికి మరొక వైపు చూస్తే అసలు అవుట్కమ్ ఎంత మీరు ఖర్చు పెట్టే దాంట్లో, వెల్ఫేర్ స్కీమ్స్ ఖర్చు పెట్టే దాంట్లో అవుట్కమ్ చూస్తే ఆల్మోస్ట్ 0. ఈనాడు పేదరికం పెరుగుతూ ఉంది, ఈనాడు ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతూ ఉన్నాయి, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి, ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. ఈ అదేవిధంగా వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్తో మన ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది, డీబీటీలో 19వ స్థానంలో ఉంది. అంటే మీరు చెప్పేటి ఒకటి బట్ రిజల్ట్ ఒకలాగా ఉంది. అంకెలకి అసలు రిజల్ట్కి సంబంధం లేదు, మీ అలొకేషన్స్కి ఈ యొక్క రిజల్ట్కి అవుట్కమ్కి సంబంధం లేకుండా పోతుంది. మరి ఎందుకు పేదరికంని మీరు బాగా ఖర్చు పెడుతున్నామని చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటే పేదరికం ఎందుకు పెరుగుతుంది? వెల్ఫేర్ మేము బాగా ఖర్చు పెడుతున్నాం, మా డబ్బంతా వెల్ఫేర్కే ఇస్తున్నాం అనేటువంటి మీరు చెప్పేటప్పుడు పేదరికం ఎందుకు పెరుగుతుంది? అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయి? ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. నాడు హెల్త్ వీళ్ళేదో మేము టాప్ ప్రయారిటీ హెల్త్ ఎడ్యుకేషను అదేవిధంగా అగ్రికల్చర్ అని చెప్తున్నారు. సరే హెల్త్ ఈ బడ్జెట్ కూడా చూస్తే 22-23 బడ్జెట్ చూస్తే బిఈ కంటే ఆర్ఈ తక్కువ పెట్టారు, తక్కువ ఖర్చు పెట్టారు. ఇంకా అకౌంట్స్ వస్తే ఇంకా తక్కువ ఉంటుంది. అంటే ఇది ప్రాసెస్, ఫస్ట్ బిఈ తర్వాత ఆర్ఈ తర్వాత అకౌంట్స్ వస్తాయి, తర్వాత కాగ్ చూస్తారు, ఆర్బీఐ చూస్తారు, ఇవన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ చూస్తే హెల్త్ కూడా